ఫైనల్లీ మనకి ఆ డే వచ్చేసిందని చెప్పుకోవచ్చు అండి. మనకి కింగ్ రాజు గారు ఫైనల్లీ మన ముందుకు రాబోతున్నారు. ఎస్ అండి, మనకి కింగ్ రాజు గారు, అక్సా ఖాన్ గారు ఫ్రీ స్టైల్ వర్క్ షాప్ తో మన ముందుకి అక్టోబర్ 31 రేపు మార్నింగ్ 11 నుంచి 1 వరకు అండ్ ఆఫ్టర్నూన్ 3 నుంచి 5 వరకు బిగ్గెస్ట్ ఫ్రీ స్టైల్ వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది రియల్ గా బిగ్గెస్ట్ గ్రేట్ న్యూస్ అండ్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సో గో అండ్ ఎంజాయ్ ది వర్క్ షాప్. రియల్ గా 800 ఫీ అండి. కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు మీరు 7036657922 అండ్ 9573702210. సో ఈ నెంబర్స్ తో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వర్క్షాప్ ని యూజ్ చేసుకోండి. అండ్ రియల్ గా ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింటెడ్ న్యూస్ ఏంటంటే, మనకి అభి మాస్టర్ గారు లాస్ట్ టైం మనకి డి ఛాంపియన్ సీజన్ లో మనకి కింగ్ రాజు గారు సెమీఫైనల్లో అన్ఎక్స్పెక్టెడ్ గా తన లెగ్ ప్రాబ్లం వల్ల మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా సెమీఫైనల్లో డ్రాప్ అయ్యారండి. లేకపోతే కంపల్సరీ అభి మాస్టర్ గారు రాజు గారిని ఫైనల్స్ లో తీసుకువెళ్లేవారు, ఫైనల్స్ లో కప్ కొట్టించేవారు. ఆ రేంజ్ స్టామినా అండ్ ఆ రేంజ్ ఎన్విరాన్మెంట్ అనేది ఆ టైంలో ఉంది మనకి. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మనకి సెమీఫైనల్లో డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది. అభి మాస్టర్ గారు ఆ టైంలో ఎలిమినేట్ కాలేదు. అట్ ద సేమ్ సిచ్యువేషన్ రియల్ గా మనకి ప్రజెంట్, లాస్ట్ టైం రాజు గారిని సెమీఫైనల్ దాకైనా వెళ్ళారు, బట్ ఇక్కడ మనకి క్వార్టర్ ఫైనల్స్ లోనే ప్రసాద్ గారు డ్రాప్ అవుట్ అవడం, ఐ మీన్ అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి లెగ్ ప్రాబ్లం అనేది రావడం అనేది రియల్ గా అదొక బ్యాడ్ లక్ అని చెప్పాలా అభి మాస్టర్ గారికి, లేకపోతే ఎవరిదైనా దిష్టి తగిలిందని చెప్పాలా, అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు రియల్ గా. ఇది రియల్ గా బిగ్గెస్ట్ సాడ్ అని చెప్పొచ్చు అండి. రియల్ గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే నాకు అభి మాస్టర్ గారు అండ్ ప్రసాద్ గారు జర్నీ ఇంకా D13 లేదు అంటే రియల్ గా చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంది. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి బిలీవ్ చేశాం. ఆ రేంజ్ సక్సెస్ రేట్ ని కంటిన్యూ చేశారు. అంత జర్నీ కంటిన్యూ అయినాక లాస్ట్ మూమెంట్ లో టైటిల్ మిస్ అవ్వడం అనేది రియల్ గా కొంచెం అయితే కొంచెం సాడ్ గా ఉంది. బట్ ప్రజెంట్ అభి మాస్టర్ గారు మనకి లాస్ట్ టైం, ఐ మీన్ ప్రజెంట్ రాజు గారు మనకి లాస్ట్ టైం అక్కడ డ్రాప్ అవుట్ అయినా తన జర్నీ అక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూగా అటు సైడ్ ఫిలిమ్స్ కానీ డెమో ఫిలిమ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ అండ్ డాన్స్ ని ఎక్కడ వదలకుండా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ డాన్స్ స్టూడియోస్ ను ఓపెన్ చేస్తూ చాలా అంటే చాలా సక్సెస్ రేట్ చూస్తున్నారు. సో అలానే కంపల్సరీ ప్రసాద్ గారు తన జర్నీ అనేది స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయాలి అండ్ తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్ అండ్ లైక్ బటన్ అండ్ కామెంట్స్.